హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ విషయానికి వస్తే నామినేషన్స్ అండి. మెయిన్గా నామినేషన్స్లో మామూలుగా జరగలేదు ఆర్గ్యుమెంట్స్ అయితే. అండ్ అంతకన్నా ముందు ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్య అయితే తన బ్రేకప్ గురించి శ్రీహాంత్తో అయితే డిస్కస్ చేస్తున్నది అనమాట. అంటే ఏ పరంగా అంటే తను చాలా డామినేటింగ్ క్యాండిడేట్, కాబట్టి నేను తనతో బ్రేక్ చేసుకున్నాను, నా ఇష్టాలన్నీ ఇంకెవరో ఇష్టాలుగా మారిపోతున్నాయి అని చెప్పి నేమ్ స్పెసిఫై చేయకుండా పూల్ ఏరియాలు అయితే ఇద్దరు పక్కన పడుకొని డిస్కషన్ అయితే జరిగింది. అండ్ అలాగే రేవంత్ వైఫ్ ఫోటో చూసుకొని ఇంకా కోపం చాలా వరకు కంట్రోల్ చేసుకుంటాను, నేను ఏం మాట్లాడినా తప్పైపోతున్నది ఇంట్లో అని చెప్పి మాట్లాడడం అయితే జరుగుతున్నది. అండ్ రేవంత్ ఆ కాసేపటికి అలా ఫోటో చూసుకొని చెప్పినప్పటికి కూడాను రేవంత్ ఆ కోపం అయితే ఎవరు మ్యాక్సిమం అయితే కంట్రోల్ చేయలేరండి. అది హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఆ పిచ్చింగ్ అలాంటిది మనిషి అంత అగ్రెసివ్ అనమాట, కాబట్టి ఇంకా కష్టం, చాలా చాలా కష్టం అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పెరుగు అయితే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైతే ఉందో ఇంకా పెరుగు విషయానికి రేవంత్ కి గీతుకి భయంకరంగా పడింది. ఒకటే చెప్పింది, నువ్వు అతివృష్టి అనావృష్టి అయితే ఎక్స్ట్రీమిటీస్ లోకి వెళ్ళిపోయి నువ్వు కడుపు మార్చుకొని అందరికి ఎక్కువ ఎక్కువ వేస్తావు, లేదు అంటే అందరికి తక్కువ తక్కువ పెట్టేసి నువ్వు పెరుగు ఎక్కువ తింటావు అని చెప్పి గీతు అయితే చాలా గట్టిగా మాట్లాడింది. రేవంత్ దానికి చాలా గట్టిగా హర్ట్ అయ్యాడు, అనుకున్నట్టే నామినేషన్ ఆ పాయింట్ మీద ఖచ్చితంగా వేసాడు అనమాట. అండ్ ఎట్ ది సేమ్ టైం రేవంత్ అయితే సారీ గీతు అయితే ఒక విషయం అయితే చెప్పింది అనమాట, ఇంకా అయితే స్టాండ్స్ తీసుకుందాం ఖచ్చితంగా, ఇప్పటిదాకా అయిపోయాయి 50 రోజులు అయిపోయాయి, ఇప్పుడు ఎవరు స్టాండ్స్ వాళ్ళు తీసుకొని ప్రతి దానికి కూడా పర్ఫెక్ట్ గా మాట్లాడుకుందాం అని చెప్పి గీతు అయితే చెప్పడం జరిగింది అనమాట అక్కడ. అండ్ నాకు కూడా కరెక్ట్ గా అనిపించింది, అంటే ఇంత 50 డేస్ అయిపోయింది ఇంకా వీళ్ళు స్టాండ్స్ తీసుకోకపోతే ఎప్పుడు తీసుకుంటారు అనేది. అక్కడైతే నాకు గీతు వర్షన్ చాలా చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ యూ షుడ్ టేక్ స్టాండ్స్ ఫర్ ఎవ్రీ బడీ అని చెప్పింది అనమాట. ఎవరికి వాళ్ళు యూ షుడ్ టేక్ స్టాండ్స్ ఆన్ దేర్ ఓన్ అని చెప్పినట్టు చెప్పింది అనమాట గీతు అయితే. అండ్ అగైన్ నామినేషన్ ఫైర్ ఒకటి పెట్టారనమాట, ఫైర్ లో ఆ ఫొటోస్ వేసేసి రీజన్స్ చెప్పాలి అన్నారు. అండ్ శ్రీ సత్య తో నామినేషన్ బిగ్ బాస్ స్టార్ట్ చేయమన్నారు అనమాట. అండ్ దాని విషయానికి వస్తే శ్రీ సత్య నామినేషన్స్ విషయానికి వస్తే ఫస్ట్ శ్రీ సత్య సూర్య సూర్యాని నామినేట్ చేసింది. రీజన్ ఏంటి అంటే ఆ చీటీల గేమ్ ఏదైతే ఉందో నేను చెప్పాను పక్క రోజు మార్నింగ్, ఐ మీన్ ఫస్ట్ సత్యానేం వచ్చింది, తర్వాత ఒకసారి మళ్ళా ఓటింగ్ అని అదని ఇదని వాసంతిని ఇది చేసింది, దీనికి ఇచ్చింది అనమాట శ్రీ సత్య. అది తెలిసిందే కాబట్టి అది అప్పుడు మీరు ఇష్టం లేదు అనే విషయం చెప్పొచ్చు కదా అని సూర్యాని అందుకే నామినేట్ చేసింది, మెరీనాని అందుకే నామినేట్ చేసింది అనమాట. ఇద్దరిని ఒకటే రీజన్ కోసం శ్రీ సత్య అయితే నామినేట్ చేయడం జరిగింది. అండ్ అక్కడైతే ఆర్గ్యుమెంట్స్ బాగానే జరిగాయి అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఆదిరెడ్డి వచ్చి ఇనయాన్ని నామినేట్ చేశాడు. ఎందుకంటే శ్రీహాన్ని నామినేట్ చేసిన విధానం ఏదైతే ఉందో, నువ్వు లాస్ట్ వీక్ నాకు అది నచ్చలేదు, చమ్కీల్ కోసం నువ్వు శ్రీహాన్ నామినేట్ చేయడం నాకు నచ్చలేదు. అండ్ మెరీనాని వచ్చేసరికి మీ గేమ్ చాలా తక్కువగా కనిపిస్తుంది. అండ్ గీతుతో కంపేర్ చేస్తే మీరు క్యాప్టెన్ అవ్వలేదు అన్నారు, నేను క్యాప్టెన్ అయ్యాను అన్నారు, తర్వాత గీతుకి అర్హత ఎక్కువ ఉందన్నారు, మీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నాకు నచ్చలేదు అని చెప్పి చాలా గట్టిగా అయితే ఆదిరెడ్డి అయితే చెప్పాడు. దానికి మెరీనా కూడా చాలా స్ట్రాంగ్ గా ఆర్గ్యూ చేసుకుంది, అది అలాగే ఇనియా కూడా చాలా స్ట్రాంగ్ గా ఆర్గ్యూ చేసింది. అంటే కంపారిటివ్గా ఇనియాతో కంపేర్ చేస్తే మెరీనానే ఎక్కువ ఆర్గ్యూ చేసింది. ఇనియాతో విషయానికి వచ్చి ఆదిరెడ్డి అన్నాడు అనమాట, ఇంత ఈజీగా అయిపోతుంది అనుకోలేదు అని చెప్పి ఆదిరెడ్డి అయితే అనడం జరిగింది. అంటే నేను కూడా అంతే అలాగే అనుకున్నా, అంటే ఒక బేస్ వాయిస్ రా వాయిస్ కానీ బ్యా 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 అని ఇనయ అరుస్తూనే ఉంటుంది నామినేషన్, అంటే మనకు అది తెలిసిన విషయం అనమాట, తెలియని విషయం ఏం కాదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు గీతు అనమాట. గీతు ఎవరెవరిని నామినేట్ చేసిందంటే మెరీనాని. ఉన్న 7 వారాల్లో 5 వారాలు నువ్వు గేమ్ ఆడినట్టు నాకు ఎక్కడా అనిపించలేదు అని చెప్పి మెరీనాని నామినేట్ చేసింది. అంటే ఫ్యాక్టే, అంటే ఆ మెరీనా ఏంటి అంటే మదర్ ఇండియా వంట వరకు అని, అంటే దట్టు ఆమెకి ఉన్న హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఆమెకున్న ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కావచ్చు, తను అంత ఫిజికల్గా ఆడలేదు, మనిషి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది, లావుగా ఉంది అనే మైండ్ సెట్లో మెరీనా ఉండిపోతుంది. బట్ నేను చాలా స్ట్రాంగ్ అని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడాను గేమ్ అయితే అక్కడ ఎవరికి ఏమీ కనిపించడం లేదు, ఖచ్చితంగా గేమ్ కనిపించడం లేదనే చెప్తాను నేను కూడా. ఎందుకంటే కిచెన్లో ఒక కిచెన్ టాస్క్ కిచెన్ వర్క్ ఉంటేనే గేమ్
ఆడినట్టు కాదు కాబట్టి కనిపించడం లేదు, ఎక్కడైతే గేమ్ కనిపించడం లేదు. అదే విషయం గీతో అయితే చెప్పింది. దానికి అసలు ఇంకా మెరీనా వాష్రూమ్లోకి వెళ్ళి ఏడ్చి, అంటే గీత మాట్లాడుకుంటుందంటే ఖచ్చితంగా హర్ట్ అయ్యే విధంగానే ఉంటుంది, హర్ట్ చేసే విధంగానే ఉంటుంది. సి దానికి ఏమంత ఫీల్ అయిపోయి ఏడవాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ బాధ ఉంటుంది ఎవరికైనా ఎదురుగా వచ్చి అలా మాట్లాడినప్పుడు, బట్ ద థింగ్ ఈస్ అది పద్ధతి కాదు కదా. నువ్వు ఈ గేమ్లోకి వచ్చే ముందు గీతులు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, అని మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ అయితేనే ఈ గేమ్లోకి రావాల్సి ఉంటుంది. లేదు అంటే మర్యాదగా ఇంట్లో కూర్చోవచ్చు, చాలా మర్యాదగా ఇంట్లో కూర్చోవచ్చు, వచ్చినప్పుడు ఇలాంటివి తప్పవు ఇంకా. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇనయ, ఇనయాను ఏం చెప్పి నామినేట్ చేసింది అంటే, మొదటి 2 వారాలు నిన్ను చూస్తే నాకు భయం వేసింది, అంటే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ నా కాంపిటీటర్ అని ఎవరన్నా నేను హౌస్లో అనుకున్నాను అంటే అది నువ్వే అని చెప్పి చెప్పడం జరిగింది ఇనయాతోటి. కానీ లాస్ట్ 2 వీక్స్ ఏదైతే ఉందో నీ గేమ్ ఎక్కడా కనిపించలేదు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. దానికి ఇనయ కూడా ఇంకా ఏమి ఆర్గ్యూ చేసే ప్రయత్నం అయితే చేయలేదనమాట, కామ్గా లైట్ తీసుకుంది, ఇక్కడ నుంచి చూస్తావు నా గేమ్ అని చెప్పి చెప్పింది. అది చూడాలా అనే ఉద్దేశంతో నామినేట్ చేస్తున్నాను అనే ఉద్దేశంతో నామినేట్ అయితే చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి బాలాదిత్య, బాలాదిత్య శ్రీ సత్యను నామినేట్ చేశాడు. అంటే చాలా మంది శ్రీ సత్యను నామినేట్ చేశారు అబ్బా, ఎందుకంటే సేమ్ చీటీలు 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 చీటీలు, ఇంకొక టాపికే లేదు అన్నట్టు, ఇంకొక మాటే లేదు అన్నట్టు శ్రీ సత్యాన్ని ధన 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 గుద్దారనమాట, స్టాంప్ గుద్దినట్టు. ఇంకా ఏం చేయలేకపోయింది శ్రీ సత్య కూడా. బాలాదిత్య శ్రీ సత్య సేమ్ చీటీల్ డిస్కషన్, అంటే ఇంకా ఇంకెవరో వచ్చి అడిగినప్పుడు కూడా కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ అని చెప్పి శ్రీ సత్య ఇరిటేట్ అవ్వడం కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి గీతు, గీతుకి బాలాదిత్యకి మామూలుగా అసలు ముందే పడడం లేదు, ఇంకా మామూలుగా పడలేదు అనమాట. లయ్యర్ అని అన్నా, అంటే ప్రపంచం అంతా లయ్యర్ అని అన్నాను అనుకున్నా కూడా నేను అనింది లాయరే, నేను అనలేదు అని గీతు చెప్పిన విధానం ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంటే తను చేసింది చేశాను అని చెప్పి తప్పైతే సారీ అని చెప్పే విధానం ఏదైతే ఉందో, గట్స్ ఏదైతే ఉన్నాయి, అలాగే చెయ్యలేదు అంటే అందరూ కూడా నువ్వు చేసావు అని పాయింట్అవుట్ చేసినా కూడా నేను చెయ్యలేదు అని చెప్పి స్టాన్స్ ఏదైతే గీతు తరఫున గీతు తీసుకుంటుందో అది నాకు చాలా నచ్చింది అనమాట. అంటే ఆ స్టాన్స్ అనేది లైఫ్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఒక గేమ్ విషయంలోనే కాదు. కానీ గీతు అయితే అసలు మెంటల్గా చాలా చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అని చెప్పొచ్చు నేనైతే. అంటే అంత స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ బీయింగ్ ఏ ఉమెన్ నేను ఎక్కడా చూడలేదన్నమాట. నచ్చింది, చాలా బాగా నచ్చింది గీతు రిప్లై ఇచ్చిన విధానం ఏదైతే ఉందో చాలా చాలా నచ్చింది అనమాట. అండ్ ఇదైతే బాలాదిత్యది అయిపోయింది అనమాట. అండ్ కీర్తి, కీర్తి రేవంత్, అసలు కీర్తి వచ్చి రేవంత్ నామినేట్ చేసింది. నోరు నోరు ఏదైతే ఉందో అది అదుపులో పెడితే బాగుంటుంది, పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ అలాగే అసలు మామూలుగా కాదనమాట వాళ్ళ ఆర్గ్యుమెంట్స్, అంటే రేవంత్ కూడా చాలా అగ్రెసివ్ అయిపోయాడు, చాలా ఇరిటేట్ చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ ఏమైంది అంటే ఇంకా నీ ఫేక్ మాటలు, నీ అబద్ధపు మాటలు, నీ ఇవి నేను తీసుకోలేకపోతున్నాను, అంత నటిస్తావు నీవి నాటకాలు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మామూలుగా కాదనమాట, అంటే కీర్తి అయితే బాగా హర్ట్ అయింది. అంటే కీర్తి ఫేస్లోనే ఆ కోపము ఆ అసహ్యము అనేది అయితే ఉందో అది బాగా కనిపించేటట్టు బిహేవ్ చేసింది కీర్తి కూడా. అసలు మామూలుగా కాదు, ఇంకా కూడా ఏదో ప్రొవోకింగ్గా కీర్తి మాట్లాడిపోతుంటే నన్ను గెలక్కు అని చెప్పి చెప్పాడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ సత్య, శ్రీ సత్య సేమ్ చీటీలు, దానికే ఇంకా శ్రీ సత్య కూడా పెద్ద ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేయలేదు, అందరికీ చెప్పి 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 అలసిపోయింది శ్రీ సత్య కూడా, పెద్ద పట్టించుకోలేదు ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చి సూర్య, ఈనయాని ఆ ట్యాగ్ నాకు ఎందుకు ఇచ్చావు, అంటే సోప్ వేస్తావు అనే ట్యాగ్ నాకు ఎందుకు ఇచ్చావు, దీంతో నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటే నేను అందరికీ సోప్ వేస్తున్నాను అని చెప్పి సూర్య చించుకున్నాడు అనమాట. అంటే గత వారాల్లో రాసుకొని పూసుకొని తిరిగిందంతా ఏమైపోయిందో నాకు అయితే అర్థం కాలేదు లిటరల్లీ. మామూలుగా కాదనమాట, అసలు బీభత్సంగా పడుతుంది ఇంకా కమింగ్ ఎపిసోడ్స్లో కూడా, కమింగ్ డేస్లో అని కూడా అనిపించింది నాకైతే.
అండ్ నెక్స్ట్ వచ్చి శ్రీసత్య, సేమ్ అదే చీటీలు, చీటీలు మ్యాటర్ అనమాట. అంటే శ్రీసత్యకి, శ్రీసత్య ఒక మంచి స్కోప్ ఇచ్చింది అందరికి నామినేట్ చేయడానికి అని చెప్పి చెప్పొచ్చు అనమాట. మంచి స్కోప్, మామూలు స్కోప్ కాదు, బ్రహ్మాండమైన స్కోప్ ఇచ్చుకుంది శ్రీసత్యకి. శ్రీసత్యే బాగా, ఇంకా దాన్ని బట్టి మనం ఇంకా అర్థం చేసుకోవచ్చు. ధన 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 ఇస్ గుద్దర్ నామినేషన్లో. అండ్ రోహిత్, రోహిత్ వచ్చి ఇంకా పెళ్ళాన్ని అనేసరికి మొగుడుకు గాలిద్దిగా డెఫినెట్గా. ఇంకా గీతు, సింపుల్గా గీతుని నామినేట్ చేశాడు అనమాట. నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ కాలేవు అని చెప్పి చెప్పి ఇంకా నువ్వు షో ఆఫ్ చేయడానికి ఉన్నావు అని మాటలు కూడా రోహిత్ అయితే గీతుని మాట్లాడడం జరిగింది. గీతు స్టైల్ గీతు అయితే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ శ్రీసత్య, శ్రీసత్య వచ్చి ఎక్కడన్నా నలుగురిని నామినేట్ చేయొచ్చా నువ్వు చెప్పు, ఎక్కడన్నా నలుగురిని నువ్వు నామినేట్ చేయొచ్చా అంటే ఆ విషయంలో శ్రీసత్య అయితే ఎవరైతే ఉన్నారో ఇంకా రోహిత్కి సారీ చెప్పడం కూడా జరిగింది అనమాట. అంటే అది ఐ డోంట్ మీన్ ఇన్ దట్ వే అని చెప్పి శ్రీసత్యకి శ్రీసత్యతో చెప్పుకునే ప్రయత్నం అయితే చేసింది అనమాట. ఇంకా అది. అండ్ ఇనయ, ఇనయ వచ్చి అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ ఎవరు కొట్టుకున్నా పడేది ఏమంటారు, ఎలా చెప్పాలి మీకు, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా అన్నట్టు. ఈయన కోపం వచ్చినా నామినేట్ చేసేది శ్రీహాన్నే, శ్రీహాన్ ఏమన్నా చేసినా నామినేట్ చేసేది శ్రీహాన్నే, హౌస్లో ఎవరు వాళ్ళ గురించి మాట్లాడినా నామినేట్ చేసేది, ఈయన గురించి మాట్లాడినా నామినేట్ చేసేది శ్రీహాన్నే అన్నట్టు అయిపోయింది అనమాట పరిస్థితి. అంటే నాకు ఒక క్షణం అర్థం కల, అంటే సారీ శ్రీహాన్ ఇదేం లేదు, హౌస్ అంతా అలా అనడం వల్ల నేను నిన్ను నామినేట్ చేశాను అని చెప్పి చెప్పింది అనమాట. శ్రీహాన్ కూడా కూల్గానే మాట్లాడాడు, చాలా కూల్గా రియాక్ట్ అయ్యాడు అనమాట. అయినప్పటికీ కూడాను వాళ్ళకి చెప్పు, వాళ్ళకి చెప్పు, అంతేగాని నాకు కాదు అని చెప్పి శ్రీహాన్ ఎంత కూల్గా చెప్పినా సారీ శ్రీహాన్ ఏమీ అనుకోవద్దు, నేనైతే ఈసారికి నిన్నే నామినేట్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా శ్రీహాన్ కూడా చేసేది ఏం లేక గమ్ముగా అయిపోయాడు అనమాట. అంటే నాకు నచ్చడం లేదు వాళ్ళు మన ఇద్దరికి అలా పెట్టి మాట్లాడడం అనేది అని ఏదో సామెత చెప్తారు. ఇంకా ఆర్జీవితో ఏమే రాసలీలలు, ఆర్జీవితో ఏమేమేం చేసింది, ఆర్జీవితో ఏమో సిగరెట్ తాగే వీడియోలు, మందు తాగే వీడియోలు ఉన్నాయి ప్రపంచం అంతా అనుకుంటుంది. అట్టనే ఆర్జీవిని పక్కన పెట్టిందా, ఆర్జీవి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఏనాయ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిందా, అది లేదు కదా. ఇప్పుడు ఆర్జీవిని పోయి నామినేట్ చేస్తావా, ఆర్జీవిని పోయి ఎలిమినేట్ చేస్తావా, చేయవు కదా. అంటే సి అది అవుట్ ఆఫ్ రివ్యూ అవుతున్నది, బట్ ద థింగ్ ఈజ్ ఆ మైండ్ సెట్ అనేది కరెక్ట్ కాదు. ఈయన శ్రీహాన్ని నామినేట్ చేయకుండా ఉండాల్సింది అది, దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఈయనకే, శ్రీహాన్కి అయితే కాదు. శ్రీహాన్కి బయట ఓట్ బ్యాంక్ బాగుంది, బయట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది, సిరీ ఫాలోయర్స్ అందరూ శ్రీహాన్ని ఫాలో అవుతారు, శ్రీహాన్కి ఓట్ చేస్తారు, అవన్నీ ఆబ్వియస్గా జరిగేవే, దాంట్లో ఎటువంటి సందేహము డౌటు లేదన్నమాట. ఎందుకు అంటే తెలిసిందే, సిరి కూడా లాస్ట్ సీజన్ లో టాప్ 5 వరకు వచ్చింది, ఈ సీజన్ లో శ్రీహాన్ విన్నర్ అయినా ఆశ్చర్యపోవలేదు అనమాట. అంటే శ్రీహాన్ బేస్, ఐ మీన్ శ్రీహాన్ బయట ఓట్ బ్యాంక్ తో పాటు శ్రీహాన్ యాటిట్యూడ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో శ్రీహాన్ అంత బాగున్నాడు హౌస్ లో. ధైర్యంగా చెప్పొచ్చు శ్రీహాన్ విన్నర్ కూడా అవ్వచ్చు, అంటే అంత పేషెన్స్ ఎవరికన్నా ఉంది. అంటే ఇప్పుడు మనం వీకెండ్ ఎపిసోడ్ లో కూడా మనం చూసుకుంటే చాలా మంది డిజర్వింగ్ ఎవరున్నారు అంటే మోస్ట్ 50%, మోర్ దెన్ 50% శ్రీహాన్కే మనకి హౌస్ మేట్సే ఓటేశారనమాట. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా అది విషయం అయితే లెట్స్ సీ. అంటే నాకు అనిపిస్తుంది ఎందుకంటే రేవంత్ కి ఛాన్సెస్ ఉన్నాయని ఇనిషియల్గా మనం అనుకున్నప్పటికీ కూడాను ఏమైపోయింది అంటే రేవంత్ అగ్రెసివ్, తన కోపమే తన శత్రువు అంటారు కదా, అలా అయిపోతాడేమో రేవంత్ అని ఇక్కడో గట్టిగా కొడుతున్నది నాకైతే, చెప్పలేము మరి. అండ్ దట్ ఈస్ అబౌట్ ఈనయ అనమాట. శ్రీహాన్ ఫస్ట్ ఆ కేక్ చేయడం, ఆ లవ్ సింబల్ పెట్టడం, అది నేను నార్మల్గా చేశాను, దాన్ని పెడద్దాలు తీసారు అది ఇంకా శ్రీహాన్ చెప్పడం వదిలేసి ఉన్నాడు. ఇంకా సూర్య, మళ్ళీ సూర్య మీద పడింది, శ్రీహాన్కే ఆశ్చర్యం వేసింది, సూర్యాన్ని కూడా నామినేట్ చేసేసరికి ఏమైంది అక్కడ, నీకు నాకు ఉన్న రిలేషన్షిప్ నాకు సార్ ఊరికూరికే బుజ్జమ్మంది వస్తున్నాడు మధ్యలోకి, అందుకని నువ్వు నాకొద్దు, నీ రిలేషన్షిప్ నాకొద్దు, నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని అనమాట. నా అసలు ఏమి బుజ్జమ్మకు ఉంటే క్లారిటీ బుజ్జమ్మకు ఉంది, నువ్వు బుజ్జమ్మ ఎప్పటికీ కాలేవు, బుజ్జమ్మ ఈజ్ మోర్ దెన్ ఏ ఫ్రెండ్ బట్ యు ఆర్ ఓన్లీ ఏ ఫ్రెండ్ అని చెప్పి క్లియర్గా చెప్పాడు అనమాట. అబ్బే మనకి ఎక్కల తెలిసిందే కదా, ఇంకా అస్సలు సెన్స్లెస్గా నామినేట్ చేసింది అని అనిపించింది.
ఈ రోజు నామినేషన్స్ ఎపిసోడ్ లో సెన్స్లెస్ గా నామినేట్ చేసింది ఇనయా అని అనిపించింది నాకైతే. ఇంకా నామినేషన్లు ఇలాగే చేసుకుంటూ పోతే అసలు ఏమో నామినేట్ చేయడానికి ఏమైనా ఉంచరు ఇంట్లో, అదైతే డెఫినెట్ గా చెప్పగలను అనమాట. ఇంకా సూర్య వర్షన్ సూర్య చెప్పాడు, ఆయన ఏమో నామినేట్ చేసింది, అక్కడికి ఆ దరిద్రం వదిలింది. అండ్ నెక్స్ట్ ఫైవ్ శ్రీ సత్య సేమ్ ఫెయిర్ గేమ్ ఆడడం లేదు, నువ్వు ఫెయిర్ గేమ్ ఆడలేదు అని చెప్పి ఫైవ్ మన్ నామినేట్ ఫైవ్ మన్ శ్రీ సత్యను నామినేట్ చేసింది. వాళ్ళిద్దరి మధ్య ఏదో కొంచెం ఇంకా చెప్పుకోవాలి కదా శ్రీ సత్య అంతే. అబ్బా మెరీనా మెరీనా విషయానికి వచ్చేసరికి అసలు అంతా ఇంత కాదనమాట, అంతా ఇంత కాదు, అసలు మామూలుగా కాదనమాట. అంటే ఎలా చెప్పాలి అంటే ఏదో మాటకు వచ్చి ముందు పెట్టు అనడం, అంటే ఐ మీన్ తీసి ముందు పెట్టండి అనే వర్షన్లో మెరీనా అంటే నువ్వు ముందు పెట్టుకో వెనక పెట్టుకో పక్కన పెట్టుకో అంటే ఏం పెట్టుకోవాలి వెనక అని చెప్పి పెద్దంతరం చిన్నంతరం లేదా నీకు అని చెప్పి అసలు ఆ గొడవ 45 మినిట్స్ ఎపిసోడ్ 50 మినిట్స్ ఎపిసోడ్ లో ఏళ్లదే ఒక 7 నిమిషాలు చూపించుంటారు దగ్గర దగ్గర. అంటే ఇంకా లైవ్ 24/7 లో ఒక గంట కొట్టుకున్నట్టున్నారు, గంట ఆర్గ్యూ చేసుకున్నట్టున్నారు దానికోసం మెరీనా ఫైమా కలిసి. అంతా ఇంత కాదనమాట, గంట గంట ఇది చేసినట్టున్నారు. నాకు అసలు అర్థం కూడా కాలేదన్నమాట. అంటే మెరీనాకి బాగా బీపీ పెరిగిపోయింది ఒక రకంగా కూడా కదా, ఏం పెట్టాలనక అని చెప్పి. అంటే జబర్దస్త్ అల్గా కామెడీ, అల్గా స్కిట్లో, అల్గా డైలాగ్ మాత్రం అనిపించింది నాకు కూడా ఫైవ్ మాటలు. అంటే కామిక్ సెన్స్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు తీసుకోవచ్చు, కానీ బియాండ్ దట్ అసలు అవ్వదన్నమాట. అది అది బేసిక్గా ఐఎమ్ నాట్ జబర్దస్త్ ఫ్యాన్ ఆర్ ఐఎమ్ నాట్ జబర్దస్త్ లవర్ ఆర్ హేటర్ నథింగ్, బట్ ఐ డోంట్ వాచ్ అన్నట్టు అంతే. నాకు నచ్చలేదు. నా ఆ విషయంలో నేను కూడా మెరీనాకే సపోర్ట్ చేస్తా. ఫైమా మేబీ ఏ గుడ్ ప్లేయర్, ఫైమా మేబీ ఏ క్యాప్టెన్సీ కంటెండర్, ఏమన్నా ఉండొచ్చు, కానీ ఫైమా ఎంటర్టైన్మెంట్ పరంగా బాగా ప్రొవైడ్ చేస్తుండొచ్చు. ఫైమా ఈజ్ ఆబ్వియస్లీ బెటర్ దెన్ మెరీనా, బట్ ఈ స్టేట్మెంట్ పరంగా ఫైమా ఈజ్ నాట్ కరెక్ట్ అని నాకు అనిపించింది అనమాట. దట్ ఈస్ ప్యూర్లీ పర్సనలీ మై ఒపీనియన్. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే ఇంకా రాజ్ సారీ ఫైమా ఫైమా వచ్చి ఇంకా మెరీనాని నామినేట్ చేసింది, అక్కడ గొడవ అయిపోయింది. అండ్ నెక్స్ట్ రాజ్ అనమాట. రాజ్ వచ్చి ఈయనయ్య నువ్వు యాక్టింగ్ ప్రాపర్గా చేయలేదు ఆ రోజు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో అని చెప్పి నామినేట్ చేశాడు. అండ్ గేమ్ కూడా కనిపించలేదు అని చెప్పి చెప్పాడు అనమాట. ఇంకా కనిపిస్తుందని ఏదో చెప్పింది ఆమె స్టైల్లో ఆమె. నెక్స్ట్ వచ్చి సూర్యని అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో సారీ అండ్ సూర్య మీద అలిగేషన్స్ ఏవైతే అయితే ఉన్నాయో అవి నాకు నచ్చలేదు అని చెప్పి చెప్పడం జరిగింది ఈయనతోటి. అండ్ నెక్స్ట్ వచ్చి రేవంత్ అనమాట. రేవంత్ వచ్చి ఆ ప్రీతి టాస్క్లో నాకు అది రోహిత్ నేను వండడం కరెక్ట్ కాదు, అట్లా నీకు ఓపిక ఉంటే నువ్వు చేసేసుకో, మీకు చేతయితే మీరే చేసేసుకో భయ్యా అని చెప్పి చెప్పడం నాకు కరెక్ట్ కాదు అని చెప్పి రాజ్ ఎలా నెట్టుకొస్తున్నాడు అంటే అవతలోళ్ళకి అవతలోళ్ళు జరిగిన దీని మీద ఈయన నామినేషన్ లేసుకుంటా ఈ నెట్ట సర్వైవ్ అవుతున్నాడు అని అనిపిస్తుంది. వాస్తవంగా చూస్తే లక్ అనే ఒక మాట ఉంటుంది, ఆ లక్ అనే మాట ఉండడం వల్ల రాజ్ ఇంతకాలం హౌస్ లో ఉన్నాడు అనేదైతే నా ఫీలింగ్ అనమాట. కేవలం లక్ తో కొట్టుకొస్తున్నాడు, ఎక్కడ ఏమీ కనిపించల. దాంట్లో నాకు సార్ చెప్పినట్టు ఇక చాలు అన్నట్టు ఒక స్టేజ్కి ఇక చాలు అని అనిపిస్తుంది హౌస్ మై ఐ మీన్ బయట ఆడియన్స్ కూడా. ఆ ఇక చాలు అన్న రోజున పంపించేస్తారు రాజుని ఇంటికి ఖచ్చితంగా. అంటే దెర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ, దెర్ ఇస్ నథింగ్ టు సే అబౌట్ రాజ్, దెర్ ఇస్ నథింగ్ మచ్ టు సే అబౌట్ రాజ్ అనమాట. అది సంగతి ఆ ఇక చాలు లాగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మెరీనా ఫైవ్ మార్క్ డిజాస్టర్ ట్యాగ్ ఇచ్చావు నాకు, అందుకని నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఐ మీన్ అదే ఇప్పుడే మెరీనా ఫైవ్ మా మధ్యలో ఇందాక చెప్పిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇప్పుడే జరిగింది. ఐ మీన్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జరిగింది. అండ్ రాజ్ని సేమ్ డిజాస్టర్ అందరిలో నువ్వు తక్కువ అనిపిస్తుంది రాజ్ అని చెప్పి మెరీనా చెప్పడం జరిగింది. దానికి ఓకే అనుకున్నారు. తర్వాత కీర్తి వచ్చి సారీ నెక్స్ట్ రేవంత్ కీర్తిని నామినేట్ చేశాడు. నువ్వు ఓవర్ థింక్ చేస్తావు, నువ్వు అరుస్తావు, నువ్వు ఇరిటేట్ చేస్తావు అది ఇది అని చెప్పి నామినేట్ చేశారు. ఇంకా అక్కడ కూడా ఇంకా వాళ్ళిద్దరికి మధ్యలో భయంకరమైన ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ గీతు నువ్వు పెరుగు దొంగ అన్న అండం ఏదైతే ఉందో నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి చెప్పాడు అనమాట. అది హర్టింగ్ అని
అనిపించింది. నేను అప్పుడే అనుకున్నా రేవంత్ కి నామినేట్ చేయడానికి ఒకటి బాగా దొరికింది అని. అదే హైపర్ ఆది చెప్పినట్టు పెరుగు అన్నావు, పాలు అన్నావు, గుడ్డు పోయిందా, ఇట్లాంటి వాటికి సిల్లీ నామినేషన్స్ అవుతున్నాయి అని హైపర్ ఆది చెప్పి మరీ వెళ్ళాడు అనమాట. వీళ్ళు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు, అదే రిపీట్ చేస్తున్నారు, రిపీట్ చేస్తారు కూడా అనమాట. అది సంగతి. నాకు ఆ నామినేషన్ పెద్ద కరెక్ట్ అని అనిపించడం లేదు. నాట్ ద టైం గీతను వెనకేసుకొస్తున్నానని కాదు, కానీ ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. అండ్ వసంతి ఆదిరెడ్డిని నేను జైలుకి వెళ్ళడానికి రీజన్ మీరే, అది ఇది అని చెప్పి ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. అండ్ సూర్య అని వచ్చేసరికి ఫిజికల్ అయ్యావు, సేమ్ ఫిజికల్ అయ్యావు, ఆదిరెడ్డిని కూడా ఫిజికల్ అయ్యావు అనే మాట వసంతి అయితే మాట్లాడడం జరిగింది. అండ్ ఫైనల్గా శ్రీహాన్ మెరీనాని నామినేట్ చేశాడు. శ్రీ సత్య నా వల్ల పడిపోయింది అనే స్టేట్మెంట్ ఏదైతే ఉందో నేను ఇంకా తీసుకోలేకపోయాను అని చెప్పి చెప్పాడు అనమాట. బాలాదిత్య వచ్చి పూలు బొమ్మల టాస్క్ వద్దని చెప్పావు నాన్న, అంటే నేను చెప్పిన మాట వినక నువ్వు ఇదయ్యావని మళ్ళా తీసుకొచ్చి నన్నే నామినేట్ చేస్తున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్, అంటే గీతుకి ఏమి చెప్పకూడదు అని డిసైడ్ అయ్యాను, ఇప్పుడు నీకు కూడా ఏమి చెప్పకూడదు అని డిసైడ్ అవుతాను, దీనికైతే నువ్వు నామినేట్ చేసుకో అని చెప్పి శ్రీహాన్కి చెప్పడం జరిగింది. అక్కడ బాగా హర్ట్ అయ్యాడు అనమాట బాలాదిత్య. అయితే ఇక్కడ తమాషా అయిన విషయం ఏంటంటే నిన్నటి నామినేషన్స్లో అందరూ నామినేట్ అయ్యారనమాట. ఆ దెబ్బకి ఇళ్ళు సర్కాస్టిక్గా హ్యాపీ దివాళీ బిగ్ బాస్ అని చెప్పి బిగ్ బాస్కి చెప్పడం కూడా జరిగింది అనమాట. అంటే మామూలు సర్కాస్టిక్ గా కాదనమాట, భయంకరమైన సర్కాస్టిక్ గా. అంటే రోహిత్, వాసంతి, మెరీనా, శ్రీ సత్య, ఈనయ, గీతు, రేవంత్, ఆదిరెడ్డి అండ్ ఆదిత్య, కీర్తి, రాజ్, ఫైమ అండ్ శ్రీహాన్ అందరూ నామినేట్ అయ్యారనమాట. అండ్ మామూలుగా కాదు, అసలు అంటే ఎంతమంది హౌస్లో ఉన్నారో అంతమంది నామినేట్ అయ్యారనమాట. అంటే ఎలా చెప్పాలి అంటే బిగ్ బాస్ బాగా చేశాడు అనిపించింది అనమాట. అండ్ ఏమైనా కూడా కొంచెం నిన్న నామినేషన్స్ కొంచెం పర్లేదు అని అనిపించాయి. అండ్ అదే రేవంత్ నన్ను పెరుగు దొంగ అని అన్నావు అని ఏదైతే ఉందో ఆ నామినేషన్ తప్ప ఇంకా మిగతావన్నీ కూడా బాగానే ఉన్నాయి అనిపించింది. నామినేషన్స్ అన్ని కరెక్ట్ అని మాట్లాడుతున్నారు. అండ్ ఫైమా మెరీనా భయంకరంగానే పడింది అనమాట, భయంకరంగా పడింది. అండ్ పెద్ద చిన్న చూసుకో ఫైమా అనింది అనమాట. అంటే పెద్ద చిన్న స్టేటస్ సింబల్స్ ఇవి ఈ విషయంలో మెరీనా కూడా ఆ స్టేట్మెంట్ పాస్ చేయకుండా ఉంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే హౌస్లోకి వచ్చాక పెద్ద చిన్న ఉన్నోడు లేనోడు, బయట సెలబ్రిటీయా, బయట స్టారా, నార్మల్ యాక్టరా, ఇవన్నీ కాదు కదా. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక అంత, ఇప్పుడు మనకు స్కూల్లో యూనిఫామ్ ఎట్లయితే పెట్టి అందరినీ ఈక్వల్ అని అంటారో, బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాక ప్రతి ఒక్కళ్ళు ఈక్వలే అనమాట, దాంట్లో ఎటువంటి డౌట్ ఉండదు. ఇంకా అది వీళ్ళకు ఉండాలా, మేము పెద్దోళ్ళం, వాళ్ళు చిన్నోళ్ళు అనుకున్నప్పుడు మూసుకొని ఇంట్లో కూర్చోవాలా, రాకూడదు బిగ్ బాస్ హౌస్కి. అదైతే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా మెరీనాకి. సో గైస్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. దిస్ కేసీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. లెట్ దర్ బి పీస్ అండ్ హ్యాపీనెస్. బై.